Hi friends, welcome to SRPGM Creations. Okay friends, meeru video chusthe untaru YouTube thumbnail lo ee vidhanga undo ee vidhanga editing cheyalo full tutorial explain chesanu friends. Ee roju video chaala ante chaala baagundi friends. Video ni end varaku chudandi, end varaku chustene meeku video anedi ardham avutundi. ओके फ्रेंड्स కింద ఇన్‌స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను అందులో వీళ్ళు కూడా చూడండి నేను డైలీ వీడియో ఎడిటింగ్ చేసేది అందులో అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్రివ్యూ వీడియో చూడండి ओके फ्रेंड्स वीडियो चूसर कदा यह विधा वीडियो अच्छे पक्का नचिंदा प्लीज़ वीडियो ने मतलब एंड वरक चूँ एंड वरक चूस्ते वीडियो अने अर्थम होने कॉपीराइट क्लेम वाल साउंड तक मेरे फुल साउंड विनारे इंस्टाग्राम आईडी लिंक इच्छा अंदर वेल्ली फुल वीडियो चूसे इंस्टाग्राम फॉलो अवि फ्रेंड्स ओके फ्रेंड्स ने अलर्ट मोशन ऐप ओपन ओपन चेसिन तर्वात इंटरफेस इदिगा उंटुंदी नेनिच्चिन बीट मार्क अंड शेक एफेक्ट नि ओपन चेसुकोनि फ्रेंड्स ओपन चेसुकुन्न तर्वात कि नेनु बीट मार्क ओपन चेसुकुंटुन्नानु ओपन चेसिन तर्वात कि इंटरफेस ई विधंगा उंटुंदी फ्रेंड्स मीरु एं चेसारंटे करेक्ट 5.17 सेकंड्स वरकु वच्चेयंडि वच्चिन तर्वात कि प्लस ऐकान मे क्लिक चेसुकोनि मीडियम मे क्लिक चेसुकोंडि मीरु एवर फोटोस अयिते याड चेद्दाम अनुकुंटुन्नारो आ फोटोस नि अयिते యాడ్ చేసుకోండి నేను అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఫోటో మీద క్లిక్ చేసుకోండి తిరాస్ మీద క్లిక్ చేయండి ఫుల్ కంపస్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది ఫ్రెండ్స్ పైన ఈ ఆప్షన్ దీన్ని క్లిక్ చేసుకుంటే కరెక్ట్ బీట్ వర్క్ అనేది వచ్చేస్తుంది అన్నమాట రైట్ సైడ్ ట్రిమ్ అని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ డాట్ డాట్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ అనేది కట్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి మీడియం మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి ఫుల్ కంపస్ ఏరియా మీద క్లిక్ చేయండి మళ్ళీ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియం మళ్ళీ నెక్స్ట్ సారీ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీడియం మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మళ్ళీ తిరాస్ ఫుల్ కంపస్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియం నెక్స్ట్ ఫోటో తిరాస్ ఫుల్ కంపోస్ ఎలిమెంట్ క్లిక్ చేసుకోండి ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో తిరాస్ మీద క్లిక్ చేయండి ఫుల్ కంపోస్ ఎలిమెంట్ క్లిక్ చేయండి ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ ట్రిమ్ చేయండి ఈ విధంగా అన్ని ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మీరు ఫస్ట్ ఫోటో ఫ్రెండ్స్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాతకి కరెక్ట్ ఫోటోస్ మళ్ళీ ఫోటో వరకు వచ్చేసాయండి 5.17 సెకండ్స్ వరకు వచ్చేసేయండి వచ్చిన తర్వాతకి ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఏం చేసారంటే ఒక ఫోటో వదిలేసేయండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి ఫ్రెండ్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకు నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకో ఫోటో మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి త్రీరోస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీరు ఇందాక ఫోటో వదిలేశారు కదా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి మళ్ళీ ఇంకో ఫోటో వదిలేశారు కదా ఫ్రెండ్స్ ఆ ఫోటో కూడా మీరు క్లిక్ చేయండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాతకి కరెక్ట్ ఫస్ట్కి వచ్చేసింది వచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ లిరికలు అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ లిరికల్ యానిమేషన్ ఉంటుంది లిరికల్ మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ లిరికల్ ఉంది కదా ఫ్రెండ్స్ లిరికల్ మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరికల్ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీ ఫోటో ఏ విధంగా లెంత్ వచ్చింది అనుకో ఏ ఎడిట్లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ డాట్ ఉంది ఫ్రెండ్స్ పెద్దది దీన్ని పట్టుకుని ఈ విధంగా రైట్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ లిరికల్ నెక్స్ట్ లిరికల్ మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తిరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా అన్ని లిరికల్కి యాడ్ చేశాను ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు మంచి క్వాలిటీలో వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఎడిటింగ్ వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్